हाय एवरीवन, वेलकम बैक टू स्वीटी लॉग्स। रेसिपी वच्चेसी गोंगूर रोटी पच्चडी। गोंगूर मन हेल्थ की चाला मंचिदी, अलागे लेडीज प्रॉब्लम अयिना इर्रेगुलर साइकिल्स उन्न वाळ्ळकु चाला मंचिदी। इर्रेगुलर साइकिल्स उन्न वाळ्ळु गोंगूर ज्यूस नि 28 डेस गनुक तीसुकुन्नारंटे मार्निंग वेंटनी साइकिल्स वच्चेस्तायंडी, अंत पवर उंदी गोंगूरकि। इप्पुडु ए विधंगा प्रिपेर चेसुकोवालो चूद्दाम। गोंगूरनि नीट्गा वाश चेसुकोनि ई विधंगा काडलु लेकुंडा तुंचि पेट्टेसुकोवालि। ఒక టీ కప్పు వేరుశనగ గుళ్ళు, ఒక మీడియం సైజ్ ఆనియన్. నేను ఇక్కడ ఎండు మిరపకాయలు, పచ్చి మిరపకాయలు రెండు తీసుకున్నానండి. మీరు ఏవో ఒకటి తీసుకోండి, లేదంటే రెండు కూడా తీసుకోవచ్చు. 10-12 వెల్లుల్లిపాయ రేకల్ని పొట్టు తీసి పెట్టుకోవాలి. ఒక టీ స్పూను ధనియాలు, 1/2 టీ స్పూను జీలకర్ర. పెనం మీద ఇప్పుడు వేరుశనగ గుళ్ళని యాడ్ చేసుకొని సిమ్ టు మీడియం ఫ్లేమ్లో మంచి స్మెల్ వచ్చేంత వరకు వేయించుకొని ఈ విధంగా కలర్ చేంజ్ అయ్యాక ఒక ప్లేట్ లోకి తీసేసుకొని అందులోనే పచ్చి మిరపకాయలు అలాగే వెండు మిరపకాయలు కూడా యాడ్ చేసుకొని ఒక టీ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకొని బాగా వేయించుకోవాలి. ఇవి కూడా ఒక ప్లేట్ లోకి తీసేసుకొని ధనియాలు కూడా యాడ్ చేసుకొని మంచి అరోమా వచ్చేంత వరకు వేయించుకోవాలి. మనం ఈ విధంగా వేయించుకొని గనుక పచ్చడి ప్రిపేర్ చేసుకున్నామంటే చాలా బాగుంటుందండి టేస్ట్. అయితే వేడివేడి అన్నంలో కాంబినేషన్ అయితే చాలా బాగుంటుంది గోంగూర రోటి పచ్చడి. ఇప్పుడు ఇవి కూడా ఒక ప్లేట్లోకి తీసేసుకొని చల్లార పెట్టేసుకుందాం. ఇప్పుడు పొయ్యి మీద ఇంకొక కడాయి పెట్టేసుకొని ఈ గోంగూర మొత్తంని యాడ్ చేసుకొని వాటర్ మొత్తం ఎగిరిపోయేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. మనం నిల్వ పచ్చడి ప్రిపేర్ చేసుకునేటట్టయితే గోంగూరని తడి లేకుండా ఆరబెట్టేసుకొని ప్రిపేర్ చేసుకోవాలండి. ఈ విధంగా బాగా సాఫ్ట్గా ఉడికిన తర్వాత 2 టీ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకొని బాగా సాఫ్ట్గా ఉడికించుకోవాలండి. ఈ విధంగా మిక్స్ చేస్తూ ఈ గోంగూరని మనము మిక్సీకి వేయం కాబట్టి ఇప్పుడే బాగా సాఫ్ట్గా ఉడికించుకోవాలి. ఇప్పుడు ఈ మసాలా పౌడర్ని ప్రిపేర్ చేసుకొని యాడ్ చేసుకుందాం. ఈ విధంగా మరీ సాఫ్ట్గా కాకుండా మరీ బరకగా కాకుండా మిక్సీ పట్టేసుకొని యాడ్ చేసుకొని 1 టీ స్పూన్ టేస్ట్కి సరిపడా సాల్ట్ యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. మీరు కారానికి సరిపడా టేస్ట్ చూసుకొని ఇంకొద్దిగా కారంపొడి యాడ్ చేసుకున్నా సరిపోతుందండి. ఇప్పుడే సాల్ట్ కారంపొడి, నేను మా ఇంట్లో చిన్నపిల్లలు ఉన్నారు కాబట్టి కారం కొద్దిగా చూసుకొని యాడ్ చేసుకుంటున్నా. ఈ విధంగా బాగా మిక్స్ చేసుకొని ఇప్పుడు దీనికి తాలింపు వేసుకోవాలి. చూడండి, ఒక పెనం మీద ఒక 2-3 టీ స్పూన్ల ఆయిల్ యాడ్ చేసుకొని నిలువ పచ్చడి వేసుకునేటట్టుంటే ఆయిల్ ఎక్కువ పడుతుందండి. ఈ విధంగా పోపులన్నీ వేసేసుకొని వేయించుకొని ఇప్పుడు గోంగూరలో ఆనియన్ ముక్కల్ని వేసేసుకొని బాగా మిక్స్ చేసుకుందాం. ఇప్పుడు దీనికి పోపులు యాడ్ చేసుకుందామండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి, నచ్చితే తప్పకుండా మీరు కూడా ట్రై చేసి చూడండి. అలాగే ఇలాంటి రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన ఉన్న గంట సింబాల్ని కూడా ప్రెస్ చేయండి. మేము కొత్తగా అప్లోడ్ చేసే వీడియోస్ని మీరు ముందుగా చూడొచ్చు. వేడి వేడి అన్నంలోకి అయితే కాంబినేషన్ చాలా బాగుంటుందండి, నచ్చని వాళ్ళు కూడా తింటారు, అంత బాగుంటుంది ఈ గోంగూర పచ్చడి. మన లేడీస్ ప్రాబ్లంకి అయితే చాలా మంచిదండి. గోంగూర జ్యూస్ కనుక ప్రిపేర్ చేసుకొని తాగారంటే మీకు ఇర్రెగ్యులర్ సైకిల్స్ ప్రాబ్లమ్స్ అన్నీ దూరం అవుతాయండి, అంత పవర్ ఉంది ఈ గోంగూర పచ్చడికి, ఈ గోంగూరకి. నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ చేయండి. ఇలాంటి రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు కూడా ట్రై చేసి కామెంట్ చేసి చెప్పండి ఎలాగొచ్చిందో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.